నెల్లూరు జిల్లా పర్యటనలో అధికారులపై సీఎం చంద్రబాబు చిందులు తొక్కారు. మైక్ సౌండ్ తగ్గినందుకు అధికారులపై చిర్రుబుర్రులాడారు. 95 చంద్రబాబుని చూస్తారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరయ్యా ఇక్కడ, ఏం చేస్తున్నావు, అడ్మినిస్ట్రేషన్ నిద్రపోతున్నారు, 95 సీఎంని చూస్తారు, ఇక యాక్షన్ చూస్తారని అన్నారు. ఎవరా ఇన్ఫర్మేషన్ కమిషనర్? ఎవరు ఇక్కడ డిస్ట్రిక్ట్లో ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఉన్నాడు? ఇక్కడ డిప్యూటీ కమిషనర్ ఉన్నాడు కదా, జిల్లాలో ఉన్నాడా? ఏం చేస్తున్నాడు? బీ క్లియర్. అడ్మినిస్ట్రేషన్ ఇంకా నిద్రపోతున్నారు మీరు. చూస్తున్నాను నేను చెప్పాను 95 సీఎం అని చెప్పాను నేను, ఇంకా మీకు అర్థం కాలా? మర్యాద చెప్తే మీకు అర్థం కావడం లేదు. అందుకే ఇప్పుడు యాక్షన్లోకి వస్తున్నా. మర్యాద అయిపోయింది, ఇప్పుడు యాక్షన్ కూడా ఉంటుంది. బీ కేర్ఫుల్. నువ్వేం ప్రేక్షకుడు కాదు ఇక్కడ, ఇవన్నీ సూపర్వైజ్ చేసుకోవాలి. అందరూ ఇట్లే తయారైపోయారు. అడ్మినిస్ట్రేషన్ మొత్తం భ్రష్ట బట్టి మీరందరూ ఇష్టారాజ్యంగా అనుకుంటున్నారు. మంచిది కాదు అది. సమాజ హితం కోసం పనిచేసినప్పుడు బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన బాధ్యత మీ అందరిపై ఉన్నది, గుర్తుపెట్టుకోండి. ఇక నెల్లూరు జిల్లా పర్యటనలో అధికారులపై చిందులు తొక్కారు చంద్రబాబు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, హరిత ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాల పర్యటనకు వెళ్ళినప్పుడు అధికారులపై తరచూ ఆగ్రహించడం, కోప్పడం అనేది ఇప్పుడు అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయింది. నిన్న నెల్లూరు జిల్లాలో పర్యటించినటువంటి సీఎం చంద్రబాబు తను మాట్లాడుతున్న ప్రజావేదిక కార్యక్రమంలో మైక్ సౌండ్ సరిగ్గా లేదని మొత్తం అధికార యంత్రాంగం పైన చిందులు తొక్కారు. మైక్ సౌండ్ తగ్గించినందుకు అధికారులపై చిరుబుర్లాడారు. 95 చంద్రబాబును మళ్ళీ చూస్తారంటూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడం అనేది ఇప్పుడు అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది. మైక్ సౌండ్ సరిగ్గా లేకపోతే అంత చిన్న విషయానికి ఈ స్థాయిలో ముఖ్యమంత్రి ఆ అధికారుల పైన మండిపడ్డ అందరి మధ్యలో అవమానకరంగా మాట్లాడడం పట్ల అధికార వర్గాల్లో కూడా ఆవేదన వ్యక్తమవుతుంది. ముఖ్యంగా ఎవడయ్యా ఇక్కడ, ఏం చేస్తున్నావు, అడ్మినిస్ట్రేషన్ నిద్రపోతుందా, 95 సీఎం చూస్తారు, ఇక యాక్షన్ చూస్తారు, నువ్వేం ప్రేక్షకుడు కాదు, నేను 95 సీఎం చూస్తారంటే మీకు అర్థం కావడం లేదా, ఇంకా క్లియర్ యాక్షన్ ఉంటుందంటూ అందరి మధ్యలో అధికారిని మందలించారు సీఎం చంద్రబాబు. అయితే ఈ వైఖరి అనేది అంతకుముందు నెల్లూరు జిల్లాలో ఒకవైపు ప్రజావేదికలో సమాచార శాఖ అధికారుల పైన ఆగ్రహించను, అంతకుముందు సోమశిల ప్రాజెక్టు పరిశీలించినప్పుడు ఈ ఇరిగేషన్ అధికారుల పైన ఆగ్రహించను, అదేవిధంగా కొద్ది రోజుల కిందట సచివాలయంలో కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో అధికారుల పైన కూడా మందలించినటువంటి పరిస్థితి. వరుసగా అధికారుల్ని తరచూ మందలిస్తుండడం, అధికారుల వైఖరి పట్ల సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తుండడం, దాని గతంలో 95 సీఎం చూస్తారంటే ఏదైతే 95 టైంలో చంద్రబాబు తరచూ అధికారుల్ని ప్రజల మధ్యలో తిట్టడం, సస్పెండ్ చేయడం, యాక్షన్ తీసుకోవడం చేశారు. మళ్ళీ అదే తరహా యాక్షన్ ప్లాన్ ఇప్పుడు నేను మళ్ళీ చేయబోతున్నాను ఒక సందేశాన్ని పంపినటువంటి పరిస్థితుంది. అయితే సీఎం చంద్రబాబు వైఖరి పట్ల అధికారుల్లో భిన్నమైనటువంటి వాదన వినిపిస్తుంది. ఈ విధంగా అధికారులు ప్రజల మధ్యలో చులకన చేసేలాగా, అవమానించేలాగా ముఖ్యమంత్రి హోదా ఉన్నటువంటి వ్యక్తి వ్యవహరిస్తే అధికారులు ఏ విధంగా పనిచేయగలుగుతారు, ఒత్తిడి పెరుగుతుందా అన్న అంశాన్ని పదే పదే సీఎం చంద్రబాబు తరహాలోని కింది స్థాయిలో కూడా ఇదే తరహాలో ఎమ్మెల్యేల దగ్గర నుండి, మంత్రుల దగ్గర నుండి, సాధారణ కార్యకర్తల వరకు కూడా ఉద్యోగుల పట్ల, అధికారుల పట్ల ఇదే వైఖరిని ప్రదర్శిస్తా ఉన్నారు. సో ఇది అధికారులు పనిచేయడానికి ఇబ్బంది కలిగిస్తుందన్న ఒక వాదన అయితే వినిపిస్తుంది. థ్యాంక్ యూ సతీష్.